మిరియాము. ఆమె యొక్క తల్లి పేరు యోకెబెదు, తండ్రి అమ్రాము. వీరిది లేవి గోత్రం. వారి తల్లిదండ్రులు తమ బానిసత్వంలో పుట్టిన ఈ కుమార్తెకు వారి జీవితంలో ఉన్న చేదుకు అర్థం పట్టే విధంగా మిరియాము అనే పేరు పెట్టారు. మిరియాము అనే పేరుకు అర్థం చేదు సముద్రము అని. మిరియాము అహరోను, మోషేలకు అక్క. వీరు ఐగుప్తులోని గోషేను ప్రాంతంలో నివసించేవారు. వీరు ఆ దేశంలో బానిసలు. ఈమె చిన్నతనంలో ఐగుప్తు రాజైన ఫరో ఒక కఠిన శాసనం విధించాడు, ఇస్రాయేల్ వారు అభివృద్ధి పొందుకున్నట్లు మగపిల్లలను చంపేయాలని. అది కూడా పురిట్లోనే. ఆ కాలంలో మిరియాముకు ఒక తమ్ముడు పుడతాడు. మిరియాము వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డను 3 నెలలు దాచిపెడతారు. కానీ ఆ తర్వాత అది వారికి ఎంతో కష్టమైనందున ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టులో ఉంచి నైలు నది ఒడ్డున విడిచిపెడతారు. మిరియాము తన తమ్ముడిని ఉంచిన ఆ పెట్టెను వెంబడిస్తూ వెళ్ళింది. ఆ బిడ్డ ఫరో యొక్క కుమార్తెకు దొరుకుతాడు. ఒక బానిస ఏ మాత్రం కూడా చెయ్య జాలని ఒక పని ఈ చిన్నది సాహసించి చేస్తుంది. అదేంటంటే, తన తమ్ముని క్షేమం నిమిత్తం ఆమె ఫరో కుమార్తెతో మాట్లాడుతుంది. ఫరో కుమార్తెతో మిరియాము మాట్లాడి తన తమ్ముడైన మోషేకు తన తల్లినే దాదిగా తీసుకొస్తుంది. ఆమె బాల్యం మొత్తం కూడా బానిసత్వంలోనే గడిచిపోయింది. ఒకటే ఆశ, ఎప్పటికైనా వారు వాగ్దాన దేశం వెళ్తాం అని. మేము తప్పకుండా విడిపించబడతామని ఎదురు చూస్తూ ఉన్న సమయానికి ఐగుప్తీయులు చెర నుండి విడిపింపబడే గడియ వచ్చింది. ఇస్రాయేల్ సర్వ సమాజం బానిస కట్లు తెంపుకొని దేవుని పర్వతానికి వెళ్తున్న క్రమంలో వారికి ఎర్ర సముద్రం అడ్డుగా రాగా దేవుడే బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని 2 పాయలుగా చేయగా వారందరూ ఆరిన నేల మీద నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయారు. ఆ తరుణంలో అహరోన్ సహోదరి అయిన మిరియాము ఇస్రాయేలీయుల స్త్రీలందరి మధ్య ఆనంద గీతాలతో హృదయమార దేవుని కీర్తించి తంబురతోనూ నాట్యముతోనూ వారిని నడిపించింది. ఆమె ప్రవక్తి అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఈమె దేవుడు మోషేకు అనుగ్రహించినటువంటి తోరా అనే ధర్మశాస్త్రంలోని 5 కాండాలను ఇస్రాయేలు ప్రజలకు వివరించేది. చాలా కాలం ఇస్రాయేలీలకు ఒక నాయకురాలుగాను ప్రవక్తిగాను వ్యవహరించింది మిరియాము. తరువాత కొన్ని సంవత్సరాలకు, అనగా వీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన 30 సంవత్సరాల తరువాత మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఈ పని చేసినందుకు గాను మిరియాము, తన అన్నయ్యైన అహరోను ఇద్దరు కూడా వాళ్ళ తమ్ముడైన మోషేకు విరోధంగా మాట్లాడతారు. అయితే వీరిద్దరూ ఇలాగా మోషేకు విరోధంగా మాట్లాడుతున్న మాటలను యెహోవా విన్నారు. వెంటనే వీరి ముగ్గురిని కూడా ప్రత్యక్ష గుడారానికి రమ్మని ఆజ్ఞాపిస్తారు. వీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారు పలికిన కాని మాటలను బట్టి అహరోను మిరియామును గద్దించగా ఆమె కుష్ఠుగలదగా మారిపోతుంది. మోషే యెహోవాకు మొర్రపెట్టగా ఆమెను 7 దినములు పాళెం వెలుపల ఉండమని దేవుడు చెప్తారు. ఎంతో వేదన అనుభవిస్తూ ఆమె పాళెం వెలుపల ఉంటుంది. 7 దినముల తర్వాత ఆమె కుష్ఠరోగం ఆమెను విడిచిపోగా ఆమె తిరిగి సమాజంలో చేర్చబడుతుంది. ఇది అయిన కొంతకాలానికి ఇస్రాయేలీయులు వారి ప్రయాణంలో సీను అరణ్యంలోని కాదేశ్లో వారి గుడారాలను వేసుకుంటారు. అక్కడ మిరియాము చనిపోతుంది. వారు మిరియామును ఆ ప్రాంతంలోనే పాతి పెడతారు. మిరియాము జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఆమె తన చిన్నతనంలోనే ఎంతో ధైర్య సాహసాలు చూపించి తన తమ్ముని విషయంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తన వయసుకు మించిన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఇస్రాయేలీలు విడిపింపబడినప్పుడు స్తుతి కీర్తనలతో దేవుణ్ణి కీర్తించి తన ప్రజలకు ముందుగా నడిచి వారిని నడిపించింది. ఈ విధంగా మిరియాము తన జీవితంలో దేవుని కార్యానికి చోటిచ్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మిరియాము చోటు సంపాదించుకుంది.